अम्मभाषकं मदनं मातृभाषतीयदनं अम्मभाषकं मदनं मातृभाषतीयदनं कम्मदनं तीयदनं कलबोसिन मधुरभाष मनदे अदे अदे तेलुगु भाष मनदे जीवमिच्छु तेलुगु भाष मनदे तेलुगु भाष के बदियार अक्षरालु వెలుగు బాట చూపేటి బీజాక్షర దీపాలు తెలుగు భాషకే బదియార అక్షరాలు వెలుగు బాట చూపేటి బీజాక్షర దీపాలు చదువు సంస్కారం తెలుగు తల్లి నేత్రాలు బ్రతుకు తెలుగు చూపేటి జీవన సూత్రాలు అమ్మ భాష కమ్మదనం మాతృభాష తీయదనం రాయల పాలనలో తెలుగు పరిఢవిల్లింది కందుకూరి గురజాడ కాలంలో తెలుగు పరిమళించింది రాయల పాలనలో తెలుగు పరిఢవిల్లింది కందుకూరి గురజాడ కాలంలో తెలుగు పరిమళించింది కవిత్రయ తెలుగు భారతం వెలుగొందుచున్నదే పంచమ వేదం అమ్మ భాష కమ్మదనం మాతృభాష తీయదనం తిరుపతి వెంకట కవుల పద్యాల సరాలు భాషామ తల్లి మెడలు మెరిసేటి హారాలు తిరుపతి వెంకట కవుల పద్యాల సరాలు భాషామ తల్లి మెడలు మెరిసేటి హారాలు తెలుగు భాష ఔన్నత్యం తెలుగు వెలుగు అనునిత్యం దేశ భాషలందు తెలుగు లెస్సన్నది సత్యం అమ్మ భాష కమ్మదనం మాతృభాష తీయదనం తెలుగు 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 విశ్వమంత తెలుగు వెలుగు తేట తెలుగు తెలుగు ముప్పేట తెలుగు జిలుగు తెలుగు 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 విశ్వమంత తెలుగు వెలుగు తేట తెలుగు తెలుగు ముప్పేట తెలుగు జిలుగు అమ్మ భాష కమ్మదనం మాతృభాష తీయదనం కమ్మదనం తీయదనం కలబోసిన మధుర భాష మనదే అదే అదే తెలుగు భాష మనదే జ్ఞానమిచ్చు వెలుగు భాష మనదే. ధన్యవాదాలు సార్. మేడిసెట్ వారి గాత్రం ఒక మహామంత్రం లాంటిది, మనల్ని కట్టిపడేస్తుంది. ఆయన భగవద్గీత పాడినా, భగవద్గీతలో శ్లోకాలు పాడినా, పద్యం పాడినా, గీతం పాడినా ఒక మంత్రంలాగా మనకి చెవికి ఇంపుగా ఉంటుంది. అలాంటి మహత్తరమైనటువంటి వాగ్ధాటి కలిగినటువంటి గాత్రం కలిగినటువంటి వీడిశెట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. ఇక్కడ మన గరికిపాటి వారు రాసినటువంటి దా కవితలో ఈ పాటలో ఒక మాట నాకు బాగా నచ్చింది. అక్షరాలు తెలుగు తల్లి నేత్రాలు, అంటే కళ్ళు ఉంటేనే కదా మనం బతికేది. ఈ అక్షరాలే కదా మనకు మనలో ఉండేటువంటి అజ్ఞానానికి చూపుని కలిగించేవి, వెలుగును ప్రసాదించేవి. ఎంత లోతైనటువంటి మాట చూడండి, అది ఆలోచించే కొద్దీ కూడా మనకు అద్భుతమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. కవిత్వం అంటే ఏదో చిన్న చిన్న పదాలు రాయడం కాదు, ఆ లోతైన భావం కలగాలి. ఏ పదమైతే మనల్ని ఆకట్టుకొని మన మనసును ఆలోచింపచేస్తుందో. సంగీతమపి సాహిత్యం సరస్వతి స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యదా ఆలోచనమృతం. సంగీత సాహిత్యాలు రెండూ కూడా సరస్వతిదేవికి స్తనద్వయం. అందులో ఒకటి మాధుర్యాన్ని కలిగిస్తే మరొకటి ఆలోచన కలిగిస్తుంది.
అంటే సాహిత్యం అనేటువంటిది ఆలోచన కలిగించే విధంగా కవిత్వం ఉండాలి, సాహిత్యం ఉండాలి, లేదా కావ్యం ఉండాలి. కావ్యం ఎప్పుడు కూడా విశ్వశ్రేయః కావ్యం అంటారు. అంటే విశ్వానికి శ్రేయస్సును కలిగించడంతో పాటు మాధుర్యాన్ని ఆలోచన కలిగించేది కావ్యం అంటారు. అలాంటి కావ్యభరితమైనటువంటి మాటలు ఎప్పుడైతే పడతాయో ఆ కవికి సుభిక్షమైనటువంటి స్థానం ఉంటుంది, చిరస్థాయిగా ఆ పాఠకులు అదే ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ తెలుగు భాష అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కాబట్టి అందరికీ తెలుసు కదా, ఇవాళ అంతర్జాతీయ మాతృభాష అదే 21వ తారీఖు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఆ సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. తెలుగు భాష దినోత్సవం ఎప్పుడో తెలుసు కదా, తెలుగు భాష దినోత్సవం గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఆగస్టు 29 చేసుకుంటాం. అది మన తెలుగు భాష దినోత్సవం. ఇది అంతర్జాతీయ భాషా దినోత్సవం. అంటే ఎవరు ఏ రాష్ట్రం వాళ్ళు ఏ దేశం వాళ్ళు వాళ్ళ యొక్క భాషకి ఈరోజు చేసుకుంటారు అన్నమాట భాష యొక్క కార్యక్రమ దినోత్సవాన్ని. శీర్షిక తేనెలొలుకు భాష తెలుగు భాష. పలుకు పలుకులోన తేనెలొలుకు భాష, పదము పదములోన కులుకులొలుకు భాష. రైతన్నల పల్లె శుద్ధుల్లో పాలకంకుల భాష, బోసి నవ్వుల పాపాయి పాల బొవ్వల భాష. పచ్చిగంధపు ముద్దల పరిమళించు భాష, పచ్చ కర్పూర కడికల వెలుగులీను భాష. మధురమైన వెలుగు జిలుగుల మన తెలుగు భాష. ఆదికవి నన్నయ్య అక్షరార్చన తెలుగు, తాళ్లపాక అన్నమయ్య పదార్చన తెలుగు. కాకతి రుద్రమ కరవాలపు మెరుపు తెలుగు, మగువ మాంచాలి తెగువ మన తెలుగు. మధురమైన వెలుగు జిలుగుల మన తెలుగు భాష. రాజరాజ నరేంద్రుని కొలువైన భాష, కృష్ణరాయల నోట లెస్సయైన భాష. అల్లసాని ప్రబంధాన అద్దంకి శాసనాన అందల విక్కిన భాష మన అజంతా భాష. మధురమైన మన వెలుగు జిలుగుల తెలుగు భాష. భద్రాద్రి రామన్న సింహాద్రి అప్పన్న సుప్రభాత సేవల్లో సొబగులెత్తిగిన భాష. భద్రాద్రి రామన్న సింహాద్రి అప్పన్న సుప్రభాత సేవల్లో సొబగులద్దిన భాష. శ్రీశైల మల్లన్న ఏడు కొండల ఎంకన్న పవళింపు పాటల్లో పరవశించిన భాష. మధురమైన మన వెలుగు జిలుగుల తెలుగు భాష. ప్రాంతాలు వేరైన భావజాలం ఒక్కటే, యాసలెన్నైన భాష గోస ఒక్కటే, తెలుగు జాతి ఒక్కటే, తెలుగు భాష ఒక్కటే. తేనెల ఓటల మాటలతో తెలుగు భాషను శ్వాసిద్దాం, అమ్మ భాషకు గుండెగూటిలో నీరాజనం పడదాం. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ గారికి, అలాగే పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. సెలవు. ధన్యవాదాలు సార్. మనం ఇక్కడ అలాగే ఆయన ఈవేళ చదివినటువంటి కవితలో ప్రాస రాజ్యమే లేదు. ఎందుకంటే ప్రాస అనేది ఉంటే ఆ భాషకి ఎంతో విలువ ఉంటుంది. ప్రాస లేకుండా చెప్పచ్చు, కానీ ఈవేళ వచన కవిత చూస్తే ఇప్పుడు శ్రీశ్రీ కూడా ప్రాస వాడలేదు. ఆయన ఏంటంటే భావానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు, అంతే. ఆవేశానికి ఆవేదనకి ప్రవేశించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదో గనిలో గనిలో పరిక్రమిస్తూ పరిక్రమిస్తూ ధనిక స్వామికి దాసము చేసి యంత్రభూతముల కోరలతో మీ కనకనమండి విలాపాకులకు విషాదాసులకు ఖరీదు కట్టి శరాబులు ఇవి అంటాడు. అక్కడ ప్రాస లేదు, కానీ భావం మనల్ని ఉప్పొంగిలా చేస్తుంది, మనల్ని చైతవంతం చేస్తుంది, పరిగెట్టేలా చేస్తుంది. అలాగే ఇక్కడ ప్రాస కూడా ఒక ముఖ్యమైనది. ప్రాస ఉండాలి, భావం ఉండాలి. ఆ రెండు ఉంటే ఆ కవితకు లేదా ఆ సాహిత్యానికి అద్భుతమైనటువంటి ఆదరణ ఉంటుంది అనేటువంటిది మనం అక్షరాల నమ్మవలసిన విషయం. అలాంటి కవితను వినిపించినటువంటి జానకిరామ చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మరొక కవిత వినిపించవలసిందిగా మరి కవయిత్రి, అలాగే కాకినాడ జిల్లాలో చక్కగా మరి కథలు కూడా ఆమె చెప్పు ప్రసార మాధ్యమాల్లో చాలామంది ఆమె యొక్క కథలు విని మరి స్ఫూర్తి పొందుతున్నారు. పిల్లలకి ఎంతో రకం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి రచయిత్రి అయినటువంటి అద్దేపల్లి జ్యోతి గారిని తమ కవితను వినిపించవలసిందిగా కోరుతున్నారు. సభకు నమస్కారం. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అంటే అంతర్జాతీయం అనుకోండి, మంది తెలుగు భాష కాబట్టి మన భాషా దినోత్సవ శుభాకాంక్షలు. శీర్షిక అమ్మ భాష. అమ్మ భాష అమృతం, అమ్మ భాష ప్రేమ భాష. ఉన్న ఊరు కన్నతల్లి మాతృభాష అంటారు.
ఏ దేశమగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు రాయలవారు ఎందరో కవులు విరచించిన తెలుగు లిపిలేని కంటి భాష అని ప్రేమికులు అనుకున్న మౌనమే నీ భాష ఓ మోగ మనసాని వేదాంతులు అనుకున్న ఎవరేమనుకున్నా మన తెలుగు భాష అందమైనది అద్భుతమైనది పరాయి భాషా పదాలను అప్పున చేర్చుకుంటుంది తనలో కలిపేసుకుంటుంది సర్వమత సమానత్వంలాగా తెలుగువారమైనందుకు మనందరం గర్విద్దాం మన భావితరాలకు మన భాషా సంపదను అపురూపంగా అందిద్దాం తెలుగువారందరం తెలుగులోనే మాట్లాడదాం తెలుగును అజరామరం చేద్దాం ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన దాని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలండి మీరు ఏదో ఒక రూపంలో తెలుగు భాషని చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తున్నారండి కథ రూపంలో కానీ లేదా పాట రూపంలో కానీ కవిత్వ రూపంలో కానీ ఇలాగే మీ యొక్క ప్రయాణాన్ని సాగించవలసిందిగా కోరుతున్నాను తెలుగు భాష పరంపర మీలాంటి వారి యొక్క మరి విధానంతో మీ కథల ద్వారా మీ యొక్క కవిత్వ ద్వారా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలని చెప్పి కోరుకుంటూ జ్యోతి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారండి